క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శర్మ గారు, సిట్టు సక్రమంగా దర్యాప్తు చేస్తే దోషులుగా తేలేది ఎవరు? నిజంగా దర్యాప్తు జరుగుతుందా? ఒకవేళ జరిగింది అని అనుకుందాం, ఎవరు దోషులుగా తేలుతారు అనుకుంటున్నారు? ఏమండి, ఇక్కడ మనం చూస్తే క్లియర్ గా షోకాస్ నోటీస్ ఏదైతే టీటీడీ వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు అందులో ఫోర్త్ పేరాలో క్లియర్ గా పేర్కొని ఉన్నారు. మీరు సేకరించిన నమూనాలు 4 సేకరించి 3 మీ దగ్గర ఉంచాలి, అది మీరు చేయలేదు చెందలేదు అని క్లియర్ గా ఏఆర్ డైరీ వాళ్ళు పేర్కొని ఉన్నారు. అందులో ఆ 2 లారీల్లో మొత్తం 4 లారీలు, 2 లారీలు ఒకే బ్యాచ్ కి సంబంధించినవి, ఒకే బ్యాచ్ కి సంబంధించిన దాంట్లో వేరు వేరు రిపోర్ట్స్ ఇచ్చారు ఎన్డీడీబీ వాళ్ళు. ఒకే బ్యాచ్ కి సంబంధించిన దాంట్లో వేరు వేరు రిపోర్ట్స్ ఎట్లా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అని కూడా వారు క్లియర్ గా పేర్కొన్నారు. అయినా మీరు 4 లారీల్ని వాడలేదు, రిటర్న్ పంపించేశారు, కాబట్టి ఎక్కడ ప్రజానికానికి ఎక్కడ కూడా ఎటువంటి నష్టము కలగలేదు చేయలేదు అని కూడా వారు 11th పేరాలో క్లియర్ గా పేర్కొన్నారు. ఆ షోకాస్ నోటీసు 27/7/2024 టీటీడీ వాళ్ళు ఇస్తే 28/7/2024 వీళ్ళు ఇచ్చారు. అంతేకాకుండా అందులో వాళ్ళు పేర్కొన్నారు 200 కోట్ల పైన మాది టర్న్ ఓవర్ జరుగుతోంది అని చెప్పి పేర్కొన్నారు. అంటే దేశం మొత్తం మీద కూడా వాళ్ళ నెయ్యి అందరూ వాడుతున్నారు, చేస్తున్నారు. అంత అంత పెద్ద ఎత్తున వాడుతున్న దాంట్లో నిజంగానే వీళ్ళు అన్నట్టుగా ఏదన్నా తప్పుడు నెయ్యి కనుక వాడుంటే దేశ వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ అప్పటికే తీసుకుండేవాళ్ళు. అసలు నెయ్యే వాడకుండా రిటర్న్ పంపించేసిన దాంట్లో ఇంకా కల్తీ అయ్యే అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, లేదు లేదు జరిగింది తిప్పి పంపామని ఈవో అంటున్నారు, లేదు లేదు కలిపేశాం మేము అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అప్పుడు ఎవరు దోషులు అవుతారు? చంద్రబాబు నాయుడు గారే దోషి అవుతారు. అంటే ఇప్పుడు లోకేష్ మాటలను బట్టి మనం తీసుకున్నాం అనుకోండి, ఒక స్పెషల్ ఆఫీసర్ ని మేము పెట్టి పంపించేసిన తర్వాత ఇంకా మాకేంటి సంబంధం అని అంటున్నారు. అంటే స్పెషల్ ఆఫీసర్ చెప్పింది నిజమవుతుంది కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమవుతుంది కదా? అట్లానే అప్పట్లో కూడా స్పెషల్ ఆఫీసర్ ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు నియమించారు, చేశారు, కమిటీలు ఉన్నాయి, చూస్తున్నారు. వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ వీళ్ళ ప్రభుత్వంలో స్పెషల్ ఆఫీసర్ నియమిస్తే స్పెషల్ ఆఫీసర్ కి అన్ని సంబంధం అంటున్నారు. ఇందులోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం అంటున్నారు. అంటే లోకేష్ మాడిన మాటల్లోనే 2 ద్వంద్వాలు వస్తున్నాయి. వాళ్ళ దాంట్లో ఈవో ముఖ్యం అంటున్నారు, మన దాంట్లో దోషిగా మంచి జరుగుతూ ఈ చెడు జరిగితే ఈవో అండి, మంచి జరిగితే చంద్రబాబు నాయుడు. అదే ఇక్కడ పాత దాంట్లో చెడు జరిగింది అనుకోండి వైఎస్ఆర్సీపీ, మంచి జరిగితే ఈవో. అట్లా ద్వంద్వార్థంగా జరగటము, ఎక్కడో ఏదో జరిగిందానికి ఇక్కడ చంద్ర పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మెట్లు కడగడం దేనికో, ఆ సంప్రోక్షణ దేనికో తెలియదు. దానికి విడిగా అందరూ ఉన్నారు, మీరు ఏమైనా చేయాలి చెందాలి అనుకుంటే ఇంకా 300 రూపాయలకి 350 రూపాయలకి మార్కెట్ లో ఏ నెయ్యిలు దొరుకుతున్నాయి, ఆ నెయ్యిలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అట్లాంటి టెస్టింగ్ కార్యక్రమం ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చేపడితే హిందూ ప్రజలందరికీ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారే తప్ప ఓన్లీ తిరుపతి లడ్డు ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా మార్కెట్ అంతా ఎంత అమ్ముకున్నా పర్వాలేదు, మిగతా అన్ని చోట్ల బీఫ్ తిన్న హిందువులు పర్వాలేదు, దీని ఒక్కదాన్ని రాజకీయంగా వాడుకుంటాం మేము అనే పద్ధతి అయితే పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు అంత ఆయాసపడుతూ అంత కష్టపడుతూ అంత మెట్ల పూజ చేయాల్సిన అవసరం కూడా ఇందులో లేదు. తిరుపతిలో ఎక్కడో జరిగితే ఆ జరిగిన దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఇక్కడ వారు చేసేది అంతా కూడా రాజకీయ ప్రహసనంగా ఉందే తప్ప హిందూ మంచి చేయాలని 23వ తారీఖున దీక్ష చేసుకోండాలి, 24వ తారీఖున అమ్మవారి మెట్లు దుడుచుండాలి, అంతేనా మీరు అనేది? జూలై 23, 24లో చేసుకుంటారు అవునండి, అప్పట్లో జరుగుండాలి జరుగుంటే కాబట్టి. సత్యరెడ్డి గారు ఏదో అంటున్నారు, తిరుపతి మెట్లు కడగాలి. యాక్చువల్లీ కడగాల్సింది తిరుపతి మెట్లు. అసలు ఆ లారీలన్నీ వెనక్కి వెళ్ళిపోతే ఏది కడగక్కర్లేదు సార్. ఇంకా ఏమైనా హిందువులకు మంచి చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మార్కెట్ లో ఉన్న అన్ని నెయ్యి కంపెనీలు శాంప్యూల్స్ ని వివిధ మార్కెట్లలో కానీ వివిధ సూపర్ మార్కెట్లలో కూడా సేకరించి అందులో ఎట్లా ఉందో చేసి అందులో ఏదన్నా తప్పు ఉంటే మమ్మల్ని, మా హిందువుల్ని, మా ధర్మాల్ని మీరు కాపాడండి చేయండి తప్ప మీరు ఆ తిరుపతి లడ్డు విషయాన్ని వదిలేసి ఇంకా మా హిందువులకి మీరు ఏం మంచి చేస్తారో దాని గురించి చూడండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను సాక్షి టీవీ ద్వారా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని.